नमो वेंकटेशाया यस्य निश्वसितं वेदाः यो वेदेभ्योखिलं जगत् निर्ममे तमहं वंदे विद्यातीर्थमहेश्वरं श्रीवारि सन्निधानमु नुंडि नादनीराजनमु वेदिकगा प्रतिनित्यमु सार्वजनीन श्रेयस्सुनि आकांक्षिस्तू तिरुमल तिरुपति देवस्थानमुलो श्री वेंकटेश्वर भक्ति चैनल द्वारा శ్రీమద్ భగవద్గీత పారాయణాన్ని అట్లాగే ప్రవచనాన్ని ప్రసారం చేస్తున్నది. ఈ నిరంతర పారాయణ ప్రవచనముల ద్వారా మన అంతరంగము శుద్ధమగుగాక అని శ్రీవారిని ప్రార్థిద్దాం. ఆ ప్రార్థనతోటి ఈరోజు పారాయణం ప్రారంభం చేద్దాం. నిన్నటి రోజున 3వ అధ్యాయం 4వ అధ్యాయం పారాయణం చేసుకుని ఉన్నాం. ఈ రోజున 5వ అధ్యాయము అలాగే 6వ అధ్యాయం 2 అధ్యాయాలు పారాయణము, అలాగే ప్రతినిత్యము ప్రస్తుతం మనం ప్రవచన రూపంలో కొనసాగిస్తున్నటువంటి 18వ అధ్యాయం కాబట్టి ఆ అధ్యాయాన్ని కూడా పారాయణం చేసుకుందాం. అందులో భాగంగా ఆరంభం 5వ అధ్యాయాన్ని మనం పారాయణం ప్రారంభం చేద్దాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శ్రీనివాస గుణోల్లాసం చిద్విలాసం మహౌజసం శేషాద్రిమస్తకావాసం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. శ్రీమత్ ఆదివరాహక్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతి జానేహి భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్యవ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధిద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గోసంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః 5, 6, 7, 8 అధ్యాయాంతర్గత శ్లోక పారాయణం కరిష్యామహే. శ్రీ గీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్ససుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. సర్వదా సర్వభావేన భజనీయో వ్రజాధిపః స్వస్యాయమేవ ధర్మో హి నాన్యః క్వాపి కదాచన. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. సమరవృత్త విబోధ సమీహయా కురువరేణ ముదాకృత యాచనః సపది సూతమదాదమలేక్షణం కలిహరం గురువ్యాసమహం భజే. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
श्रीकृष्णार्जुन संवादे कर्म संन्यास योगो नाम पंचमोध्यायः। अर्जुन उवाच संन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम्। श्री भगवानुवाच संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ तयोस्तु कर्म संन्यासात् कर्मयोगो विशिष्यते। ज्ञेयः स नित्यसंन्यासी यो न द्वेष्टि न काङ्क्षति निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात् प्रमुच्यते। सांख्ययोगौ पृथग् बालाः प्रवदन्ति न पण्डिताः। एकमप्यास्थितः सम्यक् उभयोर्विन्दते फलम् यत्सांख्यैः प्राप्यते स्थानम् तद्योगैरपि गम्यते। एकं सांख्यं च योगं च यः पश्यति स पश्यति। संन्यासस्तु महाबाहो दुःखमाप्तुमयो गतः योगयुक्तो मुनिर्ब्रह्मा न चिरेणाधिगच्छति। योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते। नैव किञ्चित् करोमीति युक्तो मन्येत तत्त्ववित्। पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्न्यन् गच्छन् स्वपन् श्वसन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः। लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि। योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये। युक्तः कर्म फलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम्। अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते। सर्वकर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशी नवद्वारे पुरे देहि नैव कुर्वन् न कारयन् न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः। न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते। नादत्ते कस्यचित् पापं न चैव सुकृतं विभुः।
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః గచ్ఛంత్యపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః ఇహైవ తైర్జితః సర్గః ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మా తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిర బుద్ధిర సమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే యేహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ నతే శురమతే బుధః శక్నోతీహైవ యస్సోఢుం ప్రాక్షరీరవిమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః యోంతః సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవయః స యోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధః యస్ సదా ముక్త ఏవ సః భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి
इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मसन्न्यासयोगो नाम पञ्चमोऽध्यायः। పంచమాధ్యాయాన్ని సమాప్తి చేసుకున్నాం. భక్తికి సంబంధించి ఒక అంశాన్ని చర్చించుకునే స్థితి అయితే ఉన్నది. పరమాత్మ పట్ల భక్తి ఏ విధంగా ఉండాలి, భక్తి ఎలా పుడుతుంది, ఏం చేయడం ద్వారా భక్తి కలుగుతుంది అనే అంశము ఎన్ని వేదములు చదివినా, ఎన్ని వేద సంబంధమైన కృతువులను అనుష్ఠించినా, ఎన్ని పురాణములను చదివినా, ఎన్ని ఇతిహాసములు తెలుసుకున్నా, ఇవన్నీ భక్తి ఉత్పత్తికి ఉపయోగపడేటువంటి అంశములే. ఇవన్నీ భక్తిని ఉత్పత్తి చేయలేకపోతే మనం చదివినవన్నీ నిరర్థకమే అనేది శ్రీమద్భాగవతం మనకి స్పష్టంగా తెలియజేస్తున్నది. ఈ భక్తి యోగంలోనే అక్కడ ఉద్ధవుడు చెప్తున్నాడు, సవై పుంసాం పరోధర్మ యతో భక్తి రథోక్షజే అహైతుకీ అప్రతిహత యయా ఆత్మా సంప్రసీదతి అనే అంశాన్ని, భక్తికి సంబంధించినటువంటి అంశాన్ని చెప్తున్నాడు. యతః అంటే ఏ పుణ్యవశం చేత అధోక్షుజుడు అనేటి, మనం ఈ నామాలు చెప్పుకుంటూ ఉంటాం కదండి, కేశవాది ద్వాదశ నామములు చెప్తూ ఉంటాం, అందులో అధోక్షుజుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ, మహావిష్ణు స్వరూపం అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన యందు ఏ విధమైనటువంటి భక్తి కలగాలి, ఆ భక్తి ఎలా ఉంటుంది, దాని యొక్క విశేషములు ఏమిటి అంటే అహైతుకి, ఏ విధమైనటువంటి ఫలాకాంక్ష లేనిటువంటిది, అంటే మనం పరమాత్మని ఆరాధిస్తున్నాము అంటే ఏదో ఒక ఫలాన్ని కోరి మనం పరమాత్మని ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి, అది మానవ సహజమే కాబట్టి, ఏ ఫలము లేకుండా ఏ పని చేయం కాబట్టి, అందులో పరమాత్మ కూడా ఒకడు కాబట్టి, పరమాత్మను కూడా మనం ఫలార్థమే మనం సేవిస్తాం కాబట్టి, ఆ ఫలార్థము సేవించకుండా ఫలాన్ని విడిచిపెట్టి ఫలసంగం లేకుండా కేవలం నిష్కామ భక్తి, ఏ ఫలము ఆశించినటువంటి భక్తి ఏదైతే ఉన్నదో అది ఆ భక్తికి అహైతుకి అని పేరు ఆయనకి. ఏ ఫలము ఫలసంగం లేకపోవడం అంటే ఫలమయందు తృష్ణ లేకుండా పరమాత్మయందు భక్తి కలగడం. ఆ విధంగా అప్రతిహతాభక్తి, వాస్తవానికి మనం భక్తితో ఉన్నామని మనం అనుకుంటూ ఉంటాం, అయితే ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మనకు ఏర్పడుతూ ఉంటాయి. ఇంత భక్తిగా ఉన్నాను కదా పరమాత్మ పట్ల, ఇంత భక్తిగా ఉన్న నాకు ఈ రకమైనటువంటి దుఃఖం ఎందుకు కలిగింది, నాకు దుఃఖం కలిగింది అంటే నా భక్తిలో లోపం కాదు పరమాత్మలో లోపమని మన భావన చేస్తాం. అంటే సరైనటువంటి అనుగ్రహం మన మీద లేదు, నేను ఎంత భక్తిగా ఉన్నా పరమాత్మ నాకు అనుగ్రహాన్ని ఇవ్వలేదు, కాబట్టి ఈ భక్తి వాస్తవానికి మన పట్ల మన ఎందున్న ఈ భక్తి వాస్తవమా అవాస్తవమా అనే ప్రశ్న ఉండదు, కానీ పరమాత్మ మనకి సరైనటువంటి ఉపకారం చేయలేదన్న భావనలో మాత్రమే మనం ఉంటాం. కానీ వాస్తవానికి యథార్థమైన భక్తి ఆ రకమైనటువంటి దుఃఖాన్ని తెచ్చిపెట్టదు. అప్రతిహతాభక్తి, ఎటువంటి విఘ్నము దానికి కలగదటండి అటువంటి భక్తి అయితే, అహైతుకి అప్రతిహతాభక్తి. కాబట్టి ఆ రకమైనటువంటి భక్తి చేత, అటువంటి భక్తి చేత ఆత్మా ప్రసీదతి సంప్రసీదతి, ఈ పరమాత్మ ఈ హృదయం ఏదైతే ఉన్నదో ఆ నిశ్చలమైనటువంటి ఫలసంగము లేనిటువంటి పరమాత్మ యందు నిష్కామమైన భక్తి ఏదైతే ఉన్నదో ఆ భక్తి ఫలసంగము లేకుండా, అలాగే ఏ విఘ్నములతోటి ముడి లేకుండా, ఏ విఘ్నాన్ని కలగజేయినటువంటి ఏ విఘ్నము కలిగినా పరమాత్మ పట్ల ఆ ఉన్న భక్తి ఏమాత్రము కదలకుండా, అది రాగమైనా సరే దుఃఖమైనా సరే రెండిటి యందు సమమైనటువంటి భావన ఉండి అప్రతిహతమైనటువంటి భక్తి ఏదైతే ఉన్నదో ఆ భక్తి చేత ఆత్మా హృదయం సంప్రసీదతే, మనసు చాలా ఎంతో సుఖాన్ని పొందుతుంది. అది అనుభవైక వేద్యం తప్పితే మనం మాటల్లో చెప్తే అర్థమయ్యే అంశం కాదు. అయితే ఈ భక్తి ఎటువంటి భక్తి అనే అంశాన్ని నిరూపణ చేస్తూ, సవై పుంసాం పరోధర్మ యతో భక్తి రథోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సంప్రసీదతి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ భక్తి అంశములు ఏవైతే ఉన్నాయో ఇదే పుంసాం అంటే పురుషులందరికీ కూడా, పరమాత్మ పట్ల అచంచలమైన భక్తి కలిగినటువంటి సర్వజీవులకి కూడా ఇదే పరమోధర్మ, ఇదే ఉత్కృష్టమైన ధర్మం, ఇంతకంటే ధర్మం మరొకటి లేదు అనేది సిద్ధాంతంగా చెప్తున్నది ఈ వాక్యం. ఎందుకంటే మనం చేసేటువంటి కర్మలు అన్నీ ఏవో ఒక కామనతో కూడుకున్నవే కాబట్టి, కామనారహితముగా మనం ఏ పని చెయ్యం కాబట్టి,
పరమాత్మ యందు సంగము అంటే పరమాత్మతో సంగం ఉండి పరమాత్మ యందు మాత్రమే తృప్తితోటి మనం చేసే కర్మ అది నిష్కామ భక్తి అవుతుంది కాబట్టి అది నిష్కామమైన కర్మ అవుతుంది కాబట్టి ఆ కర్మ పరమాత్మని తృప్తి కలుగజేస్తుంది కాబట్టి అటువంటి కర్మ వల్ల కలిగేటువంటి భక్తి ఇది దానికే గీతలో కూడా యత్ కరోషి యదశ్న్యాసి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం నువ్వు చేసేటటువంటి హోమము వేదవిహితమైనటువంటి కర్మానుష్ఠానం ఏదైనా కానీ అది జుహోషి అది పరమాత్మ బుద్ధ్యా అర్పణం చేసినట్లయితే ఆ హవిస్సుని గనక అలాగే దదాసి మనమిచ్చేటువంటి ద్రవ్యమైనా కూడా జుహోషి దదాసి యత్ అలాగే యత్ కరోషి యదశ్న్యాసి మనం తినేటటువంటి ఏ భాగమైనా సరే అది పరమాత్మ బుద్ధ్యా లోపలికి వెళ్ళేటప్పుడు ఇది పరమాత్మకి చెందుతున్నటువంటి అంశమే అనే భావనతో మనం లోపలికి స్వీకరించేటువంటి ద్రవ్యము అలాగే ఏ జుహోషి చేసేటువంటి హోమము అలాగే జుహో దదాసియత్ ఇచ్చేటటువంటి దానము కూడా మనం ఇచ్చే దానము కూడా ఇది పరమాత్మకే అర్పణమవుతున్నది తప్పితే నేనేదో వీళ్ళకి నేను దానం చేస్తున్నాను అనే బుద్ధి లేకుండా దానము చేయబడే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఆ వ్యక్తి ఎందులో కూడా మనం పరమాత్మ బుద్ధినే ఆలోచన చేస్తూ మనం ఇచ్చే ద్రవ్యము పరమాత్మకే చేరుతున్నది అనే భావనతో కనుక ఈ పని చేసినట్లయితే అది భక్తికి ఉత్పత్తి అవుతుంది అది భక్తిని సరైన భక్తిని కలగజేస్తుందిట అలాగే ఏ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం నువ్వు చేసే ప్రతి పని మదర్పణ బుద్ధ్యా చేయి నాయందు మాత్రమే సంగం అట్టే పెట్టు నాయందు మాత్రమే ఫలాన్ని నీకు నేను తప్పితే మరొక ఫలం అనేది లేదు సర్వకర్మలు నాయందే అర్పణ చేయి ఆ అంశాన్నే బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః పరబ్రహ్మ యందే సమస్త కర్మలను విడిచిపెట్టు కర్మలను విడిచిపెట్టుకుంటే కర్మలు అన్నీ మానేసి కేవలం ఏదో అలసగా అలసత్వంగా ఉండమనే అభిప్రాయం కాదు కర్మ వల్ల కలిగినటువంటి జ్ఞానం సంపూర్ణమైతే ఇంకా ఆ జ్ఞానం వల్ల సాక్షాత్తు పరమాత్మతత్వమే కనుక మనం కలిగితే ఆ పరమాత్మతత్వ జ్ఞానం కలిగిన తర్వాత చేసే కర్మలనేవి ఏమీ లేవు కాబట్టి పరమాత్మలోనే మన యొక్క లయమవుతాం కాబట్టి ఆ అంశం తర్వాత మనకి చేసే కర్మలు ఏమీ ఉండవు కాబట్టి బ్రహ్మణ్యాధాయ కర్మాణి అప్పుడు ఈ కర్మలన్నీ బ్రహ్మణ్యాధాయ కానీ ముందు అన్ని వదిలేమని అభిప్రాయం కాదు బ్రహ్మయందు సమస్త కర్మలను అర్పణ చేయడం అలాగే ఏనియందు మనకి సంగం ఉందో ఏ ఫలమయందు మనకి తృప్తి కలుగుతూ ఉన్నదో ఆ తృప్తిని విడిచిపెట్టి పరమాత్మ యందు మాత్రమే సంగాన్ని అట్టేబెట్టి ఎవడైతే కర్మలు చేస్తాడో లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభస అతన్ని ఏ పాపము అంటదు అసలు పాపశేషమే అతని శరీరాన్ని తాకదు ఏ విధంగా పద్మపత్రమివ అంభస నీటి మీద తామరాకు ఉంటుంది తామరాకు మీద నీటి బిందువు ఉంటుంది ఆ నీటి బిందువుకి తామరాకుకి మనం చూస్తే ఏ రకమైన బంధము ఉండదు దాన్ని ఆశ్రయించుకుని అది ఉన్నట్లుగా మాత్రమే మనకు కనిపిస్తుంది తప్పితే దానికి ఈ నీటి బిందువుకి ఏ రకమైన బంధం లేదు దాని పని దాంతే దీని పని దీందే ఒక ఆశ్రయము ఇది ఆశ్రయి దాన్ని ఆశ్రయించుకుని ఉన్నటువంటి బిందువు అనేటువంటి భావమే లేదు కాబట్టి ఈ రకంగా ఈ విధంగా కనుక మనం కర్మల యందు ఉండేటటువంటి ఆ ఫలతృష్ణ ఏదైతే ఉన్నదో ఫలతృష్ణని విడిచిపెట్టి కేవలం పరమాత్మ బుద్ధ్యా కర్మల అనుష్ఠానం చేసినప్పుడు అది పూర్ణమైనటువంటి భక్తిని కలగజేస్తుంది కాబట్టి ఆ భక్తి సాక్షాత్తుగా పరమాత్మలో లయమవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అటువంటి భక్తిని ఉత్పత్తి చేయుగాక అని మనం శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తూ 6వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాసయోగో నామ షష్ఠోధ్యాయః శ్రీభగవానువాచ అనాశ్రితః కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ న హ్యసన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన ఆరుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్పసన్యాసీ
योगारूढस्तदोच्यते उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मनाजितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानावमानयोः ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्टास्मकाञ्चनः सुहृन्मित्रार्युदासीन मध्यस्थद्वेष्यबन्धुषु साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा निराशीरपरिग्रहः शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नात्युच्छ्रितं नातिनीचं चेलाजिनकुशोत्तरं तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः उपविश्यासने युञ्ज्यात् योगमात्मविशुद्धये समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् प्रशान्तात्मा विगतभिः ब्रह्मचारिव्रते स्थितः मनः संयम्यमच्चित्तः युक्त आसीत मत्परः युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः यदा विनियतं चित्तम् आत्मन्येवावतिष्ठते निःस्पृहः सर्वकामेभ्यः युक्त इत्युच्यते तदा यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति सुखमात्यन्तिकं यत्तत् बुद्धिग्राह्यमतीन्द्रियं वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः यल्लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते तं विद्या दुःखसंयोगं वियोगं योगसंविदम् स
సనిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విణ్న చేతసా సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః శనైః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశన్నయేత్ ప్రశాంతమనసంహ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః వైరాగ్యేణ చ గృహ్యతే అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతః యోగాచ్చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి కచ్చిన్నో భయ విభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య ఛేత్తానహ్యుపపద్యతే శ్రీభగవానువాచ పార్థే నైవేహ నామత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టోభిజాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సః జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపి మనాధికః కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున యోగినామపి సర్వేషాం
मद्गतेनांतरात्मना श्रद्धावान् भजते यो माम् समे युक्ततमो मतः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे आत्मसंयमयोगो नाम षष्ठोऽध्यायः अथ श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगनामक अष्टादशाध्यायान्तर्गतश्लोकाः मुक्तसङ्गो नहं वादी धृत्युत्साहसमन्वितः सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्विक उच्यते रागी कर्म फल प्रेप्सुः लुब्धो हिंसात्मको शुचिः हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः अयुक्तः प्राकृतः शब्दः शठो नैष्कृतिकोलसः विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जया प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थसात्विकी यया धर्ममधर्मं च कार्यं चाकार्यमेव च अयथावत् प्रजानाति बुद्धिः सा पार्थराजसी अधर्मं धर्ममिति या मन्यते तमसावृता सर्वार्थान् विपरीतांश्च बुद्धिः सा पार्थतामसी धृत्या यया धारयते मनः प्राणेन्द्रियक्रियाः योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थसात्विकी यया तु धर्मकामार्थान् धृत्या धारयतेऽर्जुना प्रसङ्गेन फलाकाङ्क्षी धृतिः सा पार्थराजसी यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च न विमुञ्चति दुर्मेधाः धृतिः सा पार्थतामसी सुखं त्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभा अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति यत्तदग्रे विषमिव परिणामे मृतोपमं तत्सुखं सात्विकं प्रोक्तं आत्मबुद्धिप्रसादजं विषयेन्द्रियसंयोगात् यत्तदग्रे मृतोपमं परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः निद्रालस्य प्रमादोत्थं तत्तामसमुदाहृतं न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः सत्वं प्रकृतिजैर्मुक्तं
यदेभिस्यात्रिभिर्गुणैः ब्राह्मण क्षत्रिय विशाम शूद्राणां च परन्तप कर्माणि प्रविभक्तानि स्वभाव प्रभवैर्गुणैः शमोदमस्तपशौचं क्षान्तिरार्जवमेव च ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजं शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनं दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजं कृषिगौरक्ष्य वाणिज्यं वैश्यकर्म स्वभावजं परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजं स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततः स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषं सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः नैष्कर्म्यसिद्धिं परमां सन्न्यासेनाधिगच्छति सिद्धिं प्राप्तो यथा ब्रह्मा तथाप्नोति निबोधमे समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसन्न्यासयोगनामक अष्टादशाध्यायान्तर्गतश्लोकाः పూర్వం మనం భక్తి అంశాన్ని చెప్పుకున్నట్లుగా ఈ పంచమ షష్ఠ అధ్యాయాన్ని అలాగే ఇప్పుడు చెప్పుకున్న 25 శ్లోకాలని కూడా నిష్కామమైన భక్తితో పరమాత్మకి అర్పణం చేసి ఆ అందులో భాగంగా శ్రీకృష్ణ నామావళి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించినటువంటి కృష్ణం వందే జగద్గురుం అనేటటువంటి నామావళిని ఆలకిద్దాం. కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు 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 శ్రీనివాస హరి కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ శ్రీనివాస హరి కృష్ణ కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ శ్రీత జన పాలక కృష్ణ కృష్ణ
శ్రీ సతి రమణ కృష్ణ కృష్ణ శ్రీత జన పాలక కృష్ణ కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీ కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీ కృష్ణం వందే జగద్గురు సామ జగమన కృష్ణ కృష్ణ సామ జవరద కృష్ణ కృష్ణ సామ జగమన కృష్ణ కృష్ణ సామ జవరద కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీ కృష్ణ వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీ కృష్ణం వందే జగద్గురు మంగళాంతముగా ఈ కార్యక్రమాన్ని సమాప్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.